పోతనపల్లి చింతూరు మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ పనిలో నిమగ్నమైన ఆదివాసీ యువతని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. వీరందరికీ తెలుసు 3G సుప్రీంకోర్టు 22 కొట్టేసిందని. వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళనతో ఉండి కూడా దైనందిన జీవితంలో నిమగ్నమై ఉన్న యువత అభిప్రాయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు నమస్తే. నమస్తే. ఏం పేరు? పీసం రమేష్ గారు. చదువుకున్నారా? చదువుకున్నా. ఎంతవరకు? డిగ్రీ అయిపోయింది, తర్వాత టీటీసీ చేసింది. డిగ్రీ అయ్యి టీటీసీ చేసి నిరుద్యోగిగా ఉన్నారు, 3G ఆధారంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. అవును. ఈరోజు మీరు ఉపాధి హామీ పనికి వచ్చారు కదా? అవును. ఎంతమంది మొత్తం ఈ బ్యాచ్? మొత్తం 36 మంది. 36 మందిలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువుకున్న వాళ్ళు 17 మంది ఉన్నారు. 17 మందిలో ఇంటర్ వరకు చదువుకొని ఇంటర్ పైన చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంటర్ పైన చదువుకున్న వాళ్ళు 17 మంది. మొత్తం 17 మంది కూడా ఇంటర్ పైన చదువుకున్న వాళ్ళే. వీళ్ళందరూ నిరుద్యోగులు. వీళ్ళందరూ 3G ఆధారంగా ఉపాధి ఉద్యోగం పొందడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే. అంటే గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఉపాధి హామీ లాంటి పనులు జరిగితే లేదా కూలి పనులు జరిగితే అందులో 50% పైగా విద్యావంతులే మళ్ళీ కూలి పనులు చేసుకుంటున్నారు 3G అమలులో ఉన్నప్పటికీ కూడా. సిస్టర్ నమస్తే. ఏం పేరు? మడివి దేశమ్మ గారు. ఎంతవరకు చదువుకున్నారు? జిఎన్ఎం నర్సింగ్ చేశారు. మీరు ఇప్పుడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉపాధి హామీ పనిలో నిమగ్నం అయ్యారు. మీకు సుప్రీంకోర్టు 3G కొట్టేసినట్టు తెలుసా? తెలుసు. తమ్ముడు నమస్తే. ఏం పేరు? పీసం పొద్దయ్య గారు. చదువుకున్నారా? చదువుకున్నాను. ఎంతవరకు? ప్రస్తుతం టీటీసీ అయిపోయి డిగ్రీ చేస్తున్నాను. ఓకే. మీరు కూడా టీటీసీ అయిపోయి డిగ్రీ చేస్తున్న నిరుద్యోగిగా 3G ఆధారంగా ఉద్యోగం పొందాలని ఎదురు చూస్తున్నారు. మరి 3G కొట్టేసిన విషయం తెలుసా? తెలుసండి. మరి ఏంటి పరిస్థితి, ఏమనుకుంటున్నారు? 3G కొట్టేయడం వల్ల మనకి ఇప్పుడు 3G ఉన్నప్పుడు 100% మనకి రిజర్వేషన్ ఉండేది జాబులు దేంట్లోనైనా. అది కొట్టేయడం వల్ల 50% ఉంది, ఉద్యోగం వస్తుందనే నమ్మకం కూడా లేదండి. 50% కూడా లేదు. అది 50% అంటే 100 నుంచి 50 ఉద్యోగాలు ఇస్తామనేది ఉద్దేశం కాదు అక్కడ. అసలు జనరల్గా ఏదైతే 50% రిజర్వేషన్లు మించకూడదు అనే తీర్పు గతంలో ఉందో దాన్నే ఇప్పుడు మళ్ళీ పునరుద్ఘాటించింది. అంటే మనకి ఇప్పుడు జనరల్గా 6 మాత్రమే వస్తాయి స్టేట్ రిజర్వేషన్ ప్రకారం. 6 మాత్రమే వస్తాయి. ఇప్పుడు 100% ఉద్యోగాలు ఉన్నప్పుడు ఈ గ్రామం నుంచి మన పోతనపల్లి నుంచి ఎవరన్నా ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారా? లేరండి. మరి 100 ఉన్న రోజుల్లోనే ఎవరు ఇప్పటి వరకు ఈ గ్రామం నుంచి ఉద్యోగస్తులు లేరు. మరి ఇప్పుడు అసలు 100% రిజర్వేషన్ని కొట్టేసింది. భవిష్యత్తులో మీలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే ధైర్యం ఏమైనా ఉందా? లేదండి. ఏం పేరు? మడివిరామలమ్మ. మడివిరామలమ్మ గారు చదువుకున్నారా? చదువుకున్నాం. ఎంతవరకు? టీటీసీ అయిపోయింది. టీటీసీ అయిపోయి ఇప్పుడు ఉద్యోగం నిరుద్యోగిగా ఉన్నారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. మరి 3G సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలుసా? తెలుసండి. మరి 20 మనకి 3G అమలులో ఉంది. ఈ గ్రామంలో ఈ 3G ఆధారంగా ఎవరికైనా ఉద్యోగం దొరికిందనుకోవచ్చా? లేదండి, ఇక ఎవరికి లేదు. ఈ గ్రామంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు? 20-30 మంది దాకా ఉన్నారండి. అందరూ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? డిగ్రీ చేసిన వాళ్ళు 6 దాకా ఉండొచ్చు. టీటీసీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టీటీసీ చేసిన వాళ్ళు 12 మంది. 12 మంది టీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారు. బీఈడీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీఈడీ చేసిన వాళ్ళు 5 ఉన్నారు. ఇన్ని 20 ఈ గ్రామంలో ఇప్పటి వరకు 100% రిజర్వేషన్ ఉన్నా ఎవరికి ఉద్యోగం రాలేదు. ఇప్పుడు 3G కొట్టేస్తే ఇంతమంది విద్యావంతులకి భవిష్యత్తులో ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ ఏమైనా ఉందా? లేదండి. ఈ 3G చట్టం ఎలాగో తీసేశారు కాబట్టి ఇదే విధంగా ఇంకో చట్టాన్ని అమలు చేయాలని కోరుకుంటూ మళ్ళీ రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం.
ఓకే, మీ డిమాండ్ ప్రభుత్వానికి చేరాలని మేము కూడా ఆశిస్తున్నాం.